హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వీజా అని అండి యూఈ విజా ట్రైకరు సో ఇది విజిట్ వీసాలో ఉన్నవారు టూరిస్ట్ వీసాలో ఉన్నవాళ్ళు వీసా కోసం అప్లై చేసి ఇష్యూ అయిన వాళ్ళు ఇష్యూ అయిపోయిన వాళ్ళు వాళ్ళు రావాలంటే ఏంటి వాళ్ళ వీసా క్యాన్సిల్ ఉందో లేక వ్యాలిడ్లో ఉందో నెక్స్ట్ రెసిడెన్సీ విజాలో ఉన్నవాళ్ళు రావచ్చు రాకూడదు రకరకాల సమస్యలు ఉన్నాయి కదండి ఇప్పుడు సో దీనికోసం యూఏ విజా ట్రాక్ వచ్చిందండి మనకి గల్ఫ్ న్యూస్లో అది నేను చెప్తాను చూడండి వీసా స్టేటస్ మార్చ్ ఒకటికి ముందు ఎక్స్పైర్ అయిపోతే మార్చి ఒకటికి ముందు ఎక్స్పైర్ అయిపోయినా మీ విజిట్ వీసా కానీ టూరిస్ట్ వీసా కానీ మీరు యుఏలో ఉంటే యుఏలో ఉన్నారు మార్చి ఒకటికి ముందు మార్చి ఒకటి ముందు మీకు ఎక్స్పైర్ అయిపోయింది సో అలాంటి వాళ్ళు మీరు కంట్రీ ఎగ్జిట్ అయిపోవాలి ఆగస్టు ప పదిలోపు మీరు కంట్రీ ఎగ్జిట్ అయిపోవాలి ఎస్పైర్ విజా అమ్నెస్ట్ ప్రకారం నెక్స్ట్ ఓకే ఇది నార్మలే తర్వాత కానీ మీ అది యుఏలో ఉంటే అనమాట ఓకే నెక్స్ట్ టూరిస్ట్ వీసా విజిట్ వీజా మార్చి ఒకటి తర్వాత అది మార్చి ఒకటి ముందు ఇది మార్చి ఒకటి తర్వాత మీది ఎక్స్పైర్ అయిపోతే మీరు ఆగస్టు పదిలోపు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు లేదంటే ఎటువంటి ఫైన్స్ లేకుండా ఆగస్టు పదిలోపు మీరు వెళ్ళాలని వెళ్ళిపోవచ్చు మీ వీసా రెన్యూల్ చేసుకోవచ్చు రెసిడెన్సీ వీజాగా మార్చుకోవచ్చు మీ పందరిగితే ఎంప్లాయ్మెంట్ వీజా కూడా మార్చుకోవచ్చు ఇది ఒక మంచి విషయం అండి తర్వాత అండి విజ్ వీజా టూరిస్ట్ వీసాకే మార్చ్ పదిహేడు ముందు ఇష్యూ అయి ఉంటే మీరు బయట ఉన్నారు ఇండియాలో ఉన్నారనుకోండి మీ దుబాయ్ రావాలనుకుంటున్నారు మీకు మార్చి పదిహేడు ముందు మీ వీసా ఇష్యూ అయితే ఆ వీసాని ఆటోమేటిక్ క్యాన్సిల్ చేస్తారు నెక్స్ట్ మీరు రావాల్సిన మీ మీరు రావాల్సిన మనీ ఏది ఉందో అది కూడా రిఫండ్ చేస్తారు ఓకే తర్వాత అండి రెసిడెన్సీ వీసా మార్చి ఒకటికి ముందు మీ వీసా రెసిడెన్సీ వీసా ఎక్స్పైర్ అయిపోతే మార్చి ఒకటికి ముందు మీ రెసిడెన్సీ వీసా ఎక్స్పైర్ అయిపోతే మీరు ఆగస్టు పది పదిలోపు మీరు కంట్రీ వదిలి వెళ్ళిపోవాలి నెక్స్ట్ దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఇచ్చారండి ఓకే ఆమ్ నెస్ట్కి యూస్ పేగరా ఆగస్ట్ పదిలోపు మీరు కంట్రీ వదిలి వెళ్ళిపోవాలి రెసిడెన్సీ వీసా అది యూఏలో ఉన్న వాళ్ళకి అనమాట యూఏలో ఉండి మార్చి ఒకటికి ముందు ఎక్స్పైర్ అయిపోతే యూఏలో ఉండి మార్చి ఒకటికి ముందు ఎక్స్పైర్ అయిన రెసిడెన్సీ వీసా మీరు కంట్రీ ముందు వెళ్ళిపోవాల్సిందే రెసిడెన్సీ వీసా మార్చి ఒకటి తర్వాత రెసిడెన్సీ వీసా మార్చి ఒకటి తర్వాత మీది ఎక్స్పైర్ అయిపోతే మీరు యూఏలో ఉంటే మీరు కావాలంటే అక్టోబర్ పదిలోపు మీరు రెన్యూలు చేసుకోవచ్చు కావాలంటే వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు ఈ గ్రేస్ పీరియడ్ లోపు వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు అది మీరు యూఏలో ఉన్నారు మీ రెసిడెన్సీ వీసా మార్చి ఒకటి తర్వాత ఎక్స్పైర్ అయిపోతే రెసిడెన్సీ వీసా మార్చి ఒకటి తర్వాత ఎక్స్పైర్ అయిపోతే మీరు అవుట్ సైడ్ ఉన్నారు బయట ఉన్నారు ఏదో సెలవుకి వెళ్ళారు సెలవుకి వెళ్ళారు ఇరికిపోయారు ఇండియాలో అయితే మీ రెసిడెన్సీ వీసా ఎక్స్పైర్ అయిపోయింది ఓకే అయితే ఎక్స్పైర్ అయిపోతే మార్చి ఒకటి తర్వాత మీరు ఎక్స్పైర్ అయిపోతే మీరు ఏం చేయాలంటే అప్లై ఫర్ జీడిఆర్ఎఫ్ఏ ఆర్ ఐసీఏ అప్రూవల్ అంటే అది కానీ ఐసీఏని అప్రూవల్ తీసుకుని ఆన్లైన్లో మీరు టికెట్ బుక్ చేసుకుని కోవిడ్ నైన్టీన్ సర్టిఫికెట్ తీసుకుని కోవిడ్ నైన్టీన్ లేదని చెప్పి చెప్పి ఎయిర్లైన్స్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ తీసుకుని మీరు యూఏ రావచ్చు అనమాట సో ఇదండి యూఏ ట్రాకర్ సంగతి సంబంధించిన సంగతి నెక్స్ట్ మీ యూఏ వీసా మీద ఏదైనా ఫైన్స్ ఉన్నా కూడా మీరు మాఫీ పొందొచ్చండి మీరు ఫైన్స్ కట్టకుండా కూడా అంట సో అదేంటంటే నేను దీని ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తెలుగులో కూడా ఉంటుంది మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఇదేంటంటే ఒకవేళ మీ వీసా గడువు ముగిసిపోయింది గడువు మూసిపోయింది మార్చు ఒకటి తర్వాత గడువు మూసిపోయింది మీ కంపెనీ రెండు చేయట్లేదు మీకు మరి అయిపోతారు మీకు ఫైన్స్ పడతాయి అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అలాంటప్పుడు అంటే మీరు అబుదాబీలో ఉంటే కనుక సిఏ డాట్ అబుదాబీ ఎట్ ఎంఈఏ డాట్ జిఓవి అనే దానికి మీరు మీ యొక్క విజా పేపరు ఈ పాస్వర్డ్ కాపీలను పంపించి మీరు అప్లై చేసుకోవచ్చు నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను నాకు ఈ ఫైన్స్ అనేవి మాఫ్ చేయమని చెప్పి నెక్స్ట్ దుబాయ్ రేంజ్లో దుబాయ్లో ఉంటే కనుక మీరు సిఓఎన్ఎస్ టూ డాట్ దుబాయ్ ఎట్ ద రేట్ ఎంఈఏ డాట్ జిఓవి డాట్ ఇన్ దాన్ని కూడా మీరు ఈ అప్లికేషన్ పంపించి మీరు మీ ఫైన్ తీ ఫైన్ని మాఫీ చేసే విధంగా మీరు ఏర్పాటు చేసుకోవచ్చండి ఈ మీ యొక్క అప్లికేషన్స్ వీళ్ళు దుబాయ్ దుబాయ్కి పంపిస్తారు దుబాయ్ వాళ్ళకి పంపిస్తారు వాళ్ళు ఏమో వెరిఫికేషన్ చేసి మీకు వీసా మాఫీ చేస్తారు మళ్ళీ ఆ సమాచారం మీకు ఎంబసీ ద్వారా అందుతుందనమాట ఇదే విధంగా పాస్పోర్ట్ లేని వాళ్ళు పాస్పోర్ట్ లేని వాళ్ళు కూడా ఇదే ఈ మెయిల దో అబుదాబీ దుబాయ్లో ఉన్న మీ యొక్క మెయిల్ అడీని బట్టి మీరు అప్లై చేసుకుంటే మీకు ఈసీ సర్టిఫికేట్ ఈసీ ఇచ్చి ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఉంటుంది కదా దాన్ని ఇచ్చి మీకు ఫైనాన్స్ లేకుండా పంపే ఏర్పాటు కూడా చేస్తారంటండి సో దీనికి సంబంధించిన తెలుగులో పూర్తి సమాచారాన్ని దీనికి సంబంధించిన తెలుగులో పూర్తి సమాచారాన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తెలుగులోనే చదువుకోవచ్చు నెక్స్ట్ ఒకవేళ వీజా మాఫీ పొందినా కూడా మీకు వెళ్ళడానికి ఫ్లైట్లు లేవు అవైలబిలిటీ లేదు అలాంటి టైంలో కూడా ఈ మెయిలడిల్కి మీరు మీరు అప్లై అప్లై చేసుకుంటే మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు వందే భారత మిషన్లో ఫ్లైట్స్ ఉంటే మీకు సమాచారాన్ని కూడా తెలియజేస్తారు సో ఇదండి సంగతి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు తెలుగులో చదువుకోవచ్చు నేను కింద డిస్ట్రిక్ట్లో ఇస్తాను మీరు చూసుకోండి ఓకే బాయ్ బాయ్